హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్ నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదండి ఒకటే రోజు రెండు పెళ్ళిళ్ళు ఒకటి మన షాద్ నగర్లో ఇంకొకటి మహబూబ్ నగర్లో చూడండి అక్కడ షాద్నగర్లో పెళ్ళి చేసి ఇక్కడ మహబూబ్ నగర్కి వచ్చేసాము ఇంకా వచ్చేసరికి మేమైతే జిడ్డు గారిపోతున్నామండి ఎండ ఎంత వేడిగా ఉందంటే అంత విపరీతంగా ఉందండి ఇంకా నాకైతే మహబూబ్ నగర్లోనే ఎక్కువగా వేడిగా ఉందేమో అనిపిస్తుందన్నమాట ఇంకా చూడండి మేము మా పిన్ని వాళ్ళు మా మామ వాళ్ళు అందరం కలిసి వచ్చామన్నమాట ఇంకా ఈ పందిరంతా కూడా చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు సరే మీరు చూస్తారు అని చెప్పేసి ఆ విధంగా చిన్నగా చూపించానన్నమాట అక్కడ ఫుల్ క్రౌడ్ ఉందండి అసలు ఎక్కడ కూడా వీడియో తీయడానికి కరెక్ట్గా పాజిబులే కాలేదన్నమాట ఇంకా మా వాళ్ళని చూపించడం కూడా నాకు చాలా కష్టమైపోయింది అందుకే అలా చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తున్నాను చూడండి ఈ పందిరంతా ఎంత చక్కగా డెకరేట్ చేశారో కదా చాలా బాగా అనిపించింది ఇక్కడ స్తంభానికి చూడండి మల్లె పువ్వుల్లాగా ఈ ప్లాస్టిక్ పువ్వులని చుట్టారు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది సో ఇంకా మా సునితక్క అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి అందుకే స్పెషల్గా ఈ విధంగా నేను అంతా తీస్తున్నాను అంటే ఈ పెళ్ళి ఎవరిది అని మీరు అనుకోవచ్చు మా తోడి కొడలు ఉంది కదండి మా రాజేశ్వరక్క వాళ్ళ చెల్లెలి కూతురి వివాహం అన్నమాట ఇంకా అక్కడికి వచ్చాము మీరు అనుకోవచ్చు ఇంకా కనిపిస్తలేదేంది అక్క అని చెప్పేసి వస్తుంది వస్తుంది కాసేపు వెయిట్ చేయండి ఇంకా పెళ్ళి సందడి కదా చాలామంది చుట్టాలు ఉంటారు కదా అందరినీ పలకరించాలన్నమాట మేము వెళ్ళింది అక్కడికి చాలా లేటుగా వెళ్ళాము అయినా సరేనండి మంది అయితే ఉన్నారు పబ్లిక్ చూడండి ఎక్కడికి వెళ్ళినా మనకైతే ఈ ఫోటో పిచ్ అయితే ఉంటుంది కదా చూడండి ఇంకా మా అక్క మా పిన్ని మా మదర్ ఇంకా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కనిపించను అన్నమాట మా అక్క మాత్రం సూపర్గా రెడీ అయ్యిందండి నేను ఫస్ట్ టైం ఈ విధంగా రెడీ కావడం చూస్తున్నాను మా అక్కని చాలా చక్కగా రెడీ చేశారు ఇంకా చూడండి ఇక్కడ పందిట్లో పెళ్లి కుదురు పెళ్ళికొడుకుని చూపించలేదు కదా ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో పేరు అయితే ఈడు జోడు కరెక్ట్గా కుదిరాయి అన్నట్టుగా అనిపించారు వాళ్ళిద్దరి జంట మాత్రం చాలా బాగుంది కదండి ఇంకా పందిరి కూడా చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారు అక్కడక్కడ ప్లాస్టిక్ ఫ్లవర్స్ని యూజ్ చేసినా పర్వాలేదు చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇంకా ఈ విధంగా ఇక్కడ ఫోటో సెక్షన్ అవుతూ ఉంటే మరోవైపు వచ్చేసి ఇంకా మన పెళ్ళి సందడి అంటే కోలాటం సందడి ఉండాలి కదండీ చూడండి ఇంత చక్కగా డ్యాన్సులు చేస్తున్నారు ఈ విధంగా ఇక్కడ నాకు చాలా చూపించడానికి పాజిబిలిటీ లేదు అందుకోసం అని చెప్పేసి చిన్న క్లిప్ అయినా పర్వాలేదు షార్ట్గా పెడదాము అని చెప్పేసి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నేను వెళ్ళిన ప్రతి ఫంక్షన్ని వీడియోలో మీకు చూపించాను అదేవిధంగా ఇక్కడికి వెళ్ళింది కూడా చూయించాలి కదా అందుకోసం అని చెప్పేసి చిన్న క్లిప్ ఎక్కువగా లేదండి షార్ట్ వీడియో అయినా సరే మీకు అందరికీ చూపించాలి అని చెప్పేసి నేను ఈ విధంగా వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మా లంచ్ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత కాసేపు ఇక్కడ కూర్చొని కొద్దిసేపు మాటామంతి కానిచ్చేసి ఇంకా మేము బయలుదేరుతాము అప్పటికే ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉందన్నమాట మొహాలకి జిడ్డు చూడండి ఎలా గారుతుందో అయినా సరేనండి సెల్ఫీ వీడియో మాత్రం తీసేశాను ఇంకా ఇదేనండి ఈ రోజటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ అండి ఇంకా సెలవు